నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సుందర న్యూస్. నేను సోనియారావు. బుల్టన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. దేశంలో అత్యధిక పెన్షన్లు ఇచ్చే రాష్ట్రం ఆంధ్రప్రదేశే, చెప్పిందే చేస్తానన్న జగన్. పొద్దుతిరుగుడు పంటను పోర్టు చేయాలి, రేవంత్ రెడ్డికి బహిరంగ సభ లేక హరీష్ రావు. పొద్దుతిరుగుడు పంటను కొనుగోలు చేయాలి, రేవంత్ రెడ్డికి. ఫోన్ ట్యాపింగ్ లో దూకుడు పెంచిన పోలీసులు, జూబ్లీహిల్స్ లో నవీన్ రావు గెస్ట్ హౌస్ లో తనిఖీలు. ప్రగతి భవన్ యాక్సిడెంట్ కేసులో రాహుల్ కు రిమాండ్, చిజల్గూడ జైలుకు తరలింపు. తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, రాబోయే 24 గంటలు వడగాలులు ఉంటాయని హెచ్చరిక. జనసేన పార్టీకి పోత్ర మహేష్ గుడ్ బై చెప్పారు. పార్టీ పదవికి సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు పంపించారు. విజయవాడ పశ్చిమ సీటు ఆశించి భంగపడ్డారు పోత్ర మహేష్. పొత్తులో భాగంగా విజయవాడ పశ్చిమ సీట్ బీజేపీకి చెందిన సుజనా చౌదరికి కేటాయించారు. అప్పటి నుంచి పోత్ర మహేష్ నిరసన తెలుపుతూ వచ్చారు. విజయవాడ పశ్చిమ సీటు పోత్ర మహేష్ కు కేటాయించాలని ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు. అయిన అధిష్టానం దిగి రాకపోవడంతో ఇవాళ పదవికి రాజీనామా చేశారు పోత్ర మహేష్. ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన పార్టీకి పోత్ర మహేష్ గుడ్ బై చెప్పారు. పార్టీ పదవికి సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు పంపించారు. విజయవాడ పశ్చిమ సీటు ఆశించి భంగపడ్డారు పోత్ర మహేష్. పార్టీకి చెందిన సుజనా చౌదరికి కేటాయించారు. అప్పటి నుంచి పోత్ర మహేష్ నిరసన తెలుపుతూ వచ్చారు. విజయవాడ పశ్చిమ సీటు పోత్ర మహేష్ కు కేటాయించాలని ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు. ఆయన అధిష్టానం దిగి రాకపోవడంతో ఇవాళ పదవికి రాజీనామా చేశారు పోత్ర మహేష్. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో పోలీసులు దూకుడు పెంచారు. జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలోని ఓ గెస్ట్ హౌస్లో పోలీసులు సోదాలు జరిపారు. అయితే ఆ గెస్ట్ హౌస్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావుకు చెందినదిగా గుర్తించారు. ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి దీన్నే ప్రణీత్రావు బృందం డెన్గా మార్చుకుందని ఉంటుందని దర్యాప్తు బృందం భావిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈ గెస్ట్ హౌస్నే ప్రణీత్రావు బృందం వినియోగించుకున్నారు. రేవంత్ ఇంటికి కూతవేటు దూరంలో ఉండడంతోనే తమ పని ఇక్కడి నుంచే సులువవుతుందని ఆ టీం భావించింది. ఈ గెస్ట్ హౌస్ నుంచే అడిషనల్ ఎస్పీ భుజంగరావు ట్యాపింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ మేరకు నిందితులు తెలిపిన సమాచారం మేరకే ఇప్పుడు పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ ఆపరేషన్కు పొలిటికల్ ఇంటెలిజెన్స్ ఆఫీస్ కంటే నవీన్ రావు గెస్ట్ హౌస్ మేలని ప్రణీత్రావు బృందం భావించింది. ప్రతిపక్ష నాయకుల ఫోన్ల ట్యాపింగ్ అంతా ఇక్కడే మీటింగ్ పెట్టి నిర్వహించినట్లు నిందితుల దర్యాప్తులు వెల్లడించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో గెస్ట్ హౌస్లో ఫోన్ ట్యాపింగ్ సంబంధిత ఆధారాలన్నింటినీ భుజంగరావు ముందే మాయం చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. వ్యవహారంలో ఎమ్మెల్సీ నవీన్ రావును సైతం రేపో మాపో దర్యాప్తుకు పిలిచి విచారణ జరపొచ్చని తెలుస్తోంది. ఈ క్రమంలో నవీన్ రావుతో పాటు మరో ఎమ్మెల్సీకి కూడా నోటీసులు జారీ కావచ్చనే ప్రచారం నడుస్తోంది. ఎమ్మెల్సీ నవీన్ రావు బీఆర్ఎస్ నేత కేసీఆర్కు అత్యంత సన్నిహితుడు. తెలంగాణ ఉద్యమం సమయం నుంచి కేసీఆర్ వెంట నడుస్తున్నాడు.
గతంలో ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన నవీన్ కు నిరాశ ఎదురైంది. అయితే కేసీఆర్ మాత్రం ఆయన్ని ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని చేశారు. రైట్కి అంశమే మరింత సమాచారం మా ప్రతినిధి విషయాలు ఐదు ద్వారా అందిస్తారు. ఏ సుషా చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో పోలీసులు దూకుడు పెంచినట్లు చూస్తున్నాం, దీనిపైన అప్డేట్స్ ఏంటి? సోనీ, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దర్యాప్తు ఏదైతే రాధాకిషన్ రావుని ఇప్పటికే కస్టడీలోకి తీసుకొని ఐదో రోజు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క కీలక పరిణామం చోటు చేసుకుంటోంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే నవీన్ రావు ఎవరైతే ఉన్నారో అతని ఇంట్లో కూడా సోదాలు నిర్వహించినట్టుగా కూడా మనకు అందించినటువంటి సమాచారం. కానీ అతను కాసేపటి క్రితమే ఒక ప్రకటన ద్వారా రిలీజ్ చేశారు, మా ఇంట్లో ఎలాంటి సోదాలు జరగడం లేదు అన్న కోణంలోనే అతను కూడా పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి రేవంత్ ఇంటికి సమీపంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ నవీన్ కుమార్ ఇల్లు ఏదైతే ఉందో దాన్ని అడ్డాగా చేసుకొని మొత్తం కూడా సర్వర్లను మానిటరింగ్ చేశారు ప్రణీత్ రావు అన్న కోణంలోనే పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఎమ్మెల్సీ నవీన్ రావుకి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుంది. నవీన్ రావుతో పాటు మరికొందరికి కూడా నోటీసులు ఇవ్వడానికైతే రంగం సిద్ధం చేసుకుంటున్నారు పోలీసులు. మరోవైపు చూసుకున్నట్టయితే ఐదో రోజు కస్టడీలో భాగంగా రాధాకృష్ణరావును మరికొన్ని వివరాలు అడిగి సేకరిస్తున్నారు. ఈ మొత్తం కూడా రికార్డు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. న్యాయమూర్తుల సమక్షంలో ఈ దర్యాప్తు మొత్తం కూడా జరుగుతోంది. మొత్తం వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో మొత్తం ఇందులో టాస్క్ ఫోర్సు, సైబర్ క్రైమ్స్ ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ ఇన్వెస్టిగేషన్ మొత్తాన్ని కూడా పర్యవేక్షిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఈరోజు చూసుకున్నట్టయితే ఏదైతే టాస్క్ ఫోర్సు ఇన్స్పెక్టర్ అయినటువంటి ఖలీల్ కూడా కాసేపటి క్రితమే బంజారాహిల్స్ పిఎస్కి రావడం జరిగింది. ఈ కేసుకి సంబంధించి టాస్క్ ఫోర్స్ వింగు, ఎస్ఐబి వింగు ఇవి రెండు కూడా కీలకంగా వ్యవహరించాయి. మానిటరింగ్ మొత్తం కూడా ఈ రెండు వింగ్స్లోనే జరిగాయి. మరోవైపు చూసుకున్నట్టయితే నల్గొండకు చెందినటువంటి కానిస్టేబుల్ ముగ్గురిని కూడా కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఏదైతే నల్గొండకు చెందినటువంటి సిఐని గతంలో అరెస్టు చేసి దర్యాప్తు చేయగా అతనిచ్చినటువంటి వివరాల ప్రకారం ముగ్గురు కానిస్టేబుల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరు ఏదైతే స్వలాభం కోసం మరిన్ని దందాలు చేశారు, అరాచకాలు చేశారు, మహిళలని చాలా లైంగికంగా వేధించారు, అలాగే కొన్ని ఏదైతే నార్కెట్ పరిధిలో ఉన్నటువంటి 9 ఎకరాల భూమిని కూడా వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. రౌడీ షీటర్లతో కూడా వీళ్ళు మింగిలై మొత్తం కూడా ఈ దందాలకు కూడా పూనుకున్నారన్న కోణంలోనే అభియోగాలు ఉన్నాయి. మొత్తం మీద కానిస్టేబుల్ స్థాయి వ్యక్తి నుంచి డీసీపీ స్థాయి వ్యక్తి వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక వ్యక్తులుగా అయితే పోలీసులు అనుమానిస్తున్నారు. దర్యాప్తు బృందానికి రాధాకిషన్ రావు ఇస్తున్నటువంటి ఈ 5 రోజుల విచారణలో భాగంగా గత 2 రోజుల నుంచి కూడా రాధాకిషన్ రావు కీలక సమాచారాన్ని ఇస్తున్నారు. కాబట్టి ఇప్పటి వరకు ఈ దర్యాప్తు మొత్తం కూడా పోలీసుల చుట్టూ తిరిగినటువంటి ఈ దర్యాప్తు మొత్తం కూడా రేపటి నుంచి లేదా ఇవాళ సాయంత్రం నుంచి కూడా రాజకీయ ప్రముఖుల నుంచి చుట్టూ కూడా తిరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ఎక్విప్మెంట్ ఏదైతే హైలీ ఎక్విప్మెంట్ ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చినటువంటి ఈ సర్వర్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి మొత్తం కూడా ఎమ్మెల్సీ దీన్ని మొత్తం కూడా ఫండ్స్ ఇచ్చారు. కోట్ల రూపాయల ఉన్నటువంటి ఈ సర్వర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా కూపి లాగుతున్నారు. కాబట్టి దీనికి సంబంధించి కూడా రాజకీయ ప్రముఖుల చుట్టూ కూడా ఉచ్చుబిగించే అవకాశం ఉంటుంది. మరోవైపు చూసుకున్నట్టయితే ఈ కేసులో కానిస్టేబుల్ నల్గొండకి సంబంధించినటువంటి కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మహిళలకు సంబంధించి చాలా అరాచకాలే చేశారు, అలాగే చాలా అక్రమాలకు పాల్పడ్డారు, అవినీతికి పాల్పడ్డారు, అలాగే ఆస్తులు కూడా భారీ ఎత్తున కూడబెట్టారనుకోవడంలోనే వాళ్ళ అకౌంట్స్ని కూడా అకౌంట్స్కి సంబంధించి కావచ్చు వారి వివరాలు మొత్తాన్ని కూడా సేకరించే పనిలో అయితే పోలీసులు నిమగ్నమై ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు రాధాకిషన్ రావుని 5వ రోజు కస్టడీలో భాగంగా మరికొన్ని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. టాస్క్ ఫోర్స్ వింగ్ ఏదైతే ఉప ఎన్నికలు మునుగోడు, దుబ్బాక, హుజూరాబాద్ ఈ 3కి సంబంధించినటువంటి ఉప ఎన్నికల్లో టాస్క్ ఫోర్స్ టీం చాలా భారీగా స్కామ్ చేసింది. ఏదైతే ప్రతిపక్ష నాయకుల నగదు ఏదైతే ఉందో నగదు మొత్తాన్ని కూడా తరలించే వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటి మొత్తాన్ని కూడా టాస్క్ ఫోర్స్ వెహికల్స్లోనే మొత్తం కూడా తరలించారన్న అనుమానాలతో అతన్ని ప్రశ్నించడం జరిగింది. మొత్తం ప్రతిపక్ష నాయకులకు సంబంధించినటువంటి నగదు మొత్తం సీజ్ అయిన నగదు మొత్తం కూడా టాస్క్ ఫోర్స్ వింగ్లోనే ఉంది. ఈ మొత్తం నగదు ఎటు వెళ్ళింది అన్న కోణంలో ఏదైతే ఎలక్షన్ కమిషన్కి ఏదైనా నగదు సీజ్ చేసినట్టు ఏదైతే ఎన్నికల ప్రచారంలో కావచ్చు అప్పుడు నాయకులు ఎవరైనా ప్రచారానికి సంబంధించి నగదు తరలించే వాహనాలు ఏవైతే ఉన్నాయో అది ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ అకౌంట్లోకే రావాలి. కానీ ఎన్నికల కమిషన్కి మాత్రం ఎలాంటి నగదు కూడా జమ కాలేదు. ఇది మొత్తం కూడా ఇతర మార్గాల ద్వారా, హవాలా మార్గం ద్వారా పోయిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేస్తున్నారు, ఆ వివరాలు కూడా అడిగి తెలుసుకుంటున్నారు. మరోవైపు చూసుకున్నట్టయితే డివైజ్లకు సంబంధించి మూసీ నదిలో కటర్ల ద్వారా ఎవరు ఈ ధ్వంసం చేయడానికి పూనుకున్నారు, అలాగే ఇందులో రాధాకిషన్ రావు హస్తం ఎంతవరకు ఎంత మేరకు ఉంది అన్న కోణంలో కూడా ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈ కేసుకి సంబంధించి కీలక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రావు విదేశాల్లో ఉన్నారు కాబట్టి
ప్రణీత్రావుని ఇప్పటికే కస్టడీలోకి తీసుకుని 10 రోజుల కస్టడీలో భాగంగా అతని దగ్గర నుంచి చాలా వివరాలు సేకరించారు. కాబట్టి ప్రణీత్రావు రేవంత్ రెడ్డి నివాసానికి సమీపంలోనే ఒక గెస్ట్ హౌస్ని ఏర్పాటు చేసుకొని మొత్తం కూడా హైలీ ఎక్విప్మెంట్ ఏదైతే ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చినటువంటి హైలీ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో సర్వర్లకు సంబంధించి, దీనికి సంబంధించి మనుషుల కదలికలు, మనుషుల మాటలు మొత్తం వినేలాంటి ఒక టెక్నాలజీ ద్వారా మొత్తం ప్రతిపక్ష నాయకులు అయినటువంటి రేవంత్ రెడ్డి, అప్పటి ప్రతిపక్ష నాయకుడు రేవంత్ రెడ్డి ఇంట్లో మొత్తం కూడా ఏమేమి జరుగుతుందా అన్న విషయాలు మొత్తాన్ని కూడా పూర్తి స్థాయిలో వినడం జరిగింది. మరోవైపు చూసుకున్నట్టయితే నల్గొండకు జరిగినటువంటి ఈ ముగ్గురు కానిస్టేబుల్ కూడా మొత్తం ఏదైతే అధికారంలో ఉన్నటువంటి నాయకులదే కాకుండా ప్రతిపక్ష నాయకులకు సంబంధించినటువంటి ఫోన్లు కూడా ట్యాపింగ్ చేయడము, ఈ మొత్తం సిరిసిల్ల నగర శివారులో ఉన్నటువంటి సర్వర్ రూమ్లను ఏర్పాటు చేసుకొని అక్కడ మొత్తం కూడా మానిటర్ చేసేవాళ్ళు అధికారులు, ఏదైతే సుప్రీం చెప్పినటువంటి ఏదైతే సుప్రీం ఆదేశాలు ఒకటైతే వీళ్ళు ఆచరించింది మరో విధంగా ఉంది. సుప్రీం ఆదేశాల మేరకు కాకుండా వీరి స్వలాభం కోసము మరికొన్ని దందాలు చేసి చాలా వరకు లబ్ధి పొందారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి మొత్తం ఈ కేసుకి సంబంధించి తీగలాగితే డొంక కదులుతూనే ఉంది. ఈ కేసులో చాలా వరకు కూడా పోలీసు కానిస్టేబుల్స్ దగ్గర నుంచి డీసీపీ స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కరి అవినీతి, అక్రమాలు, అలాగే హింసలు ప్రతి ఒక్కటి కూడా ఇంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేస్తున్నారు. రాధాకిషన్ రావు ఇచ్చేటటువంటి ఈరోజు సమాచారం ఏదైతే ఉందో ఈ మొత్తం కూడా సేకరించిన అనంతరం తదనంతరం రేపటి నుంచి కూడా మరికొన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉంటుంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ ఉష. ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాడేపల్లి సిట్ కార్యాలయం కాంపౌండ్ లో హెరిటేజ్ సంస్థకి సంబంధించిన డాక్యుమెంట్లను కార్యాలయ సిబ్బంది తగులబెట్టారు. ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాడేపల్లి సిట్ కార్యాలయం కాంపౌండ్ లో హెరిటేజ్ సంస్థకి సంబంధించిన డాక్యుమెంట్లను కార్యాలయ సిబ్బంది తగులబెట్టారు. హెరిటేజ్ పత్రాలు దగ్ధం చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికులు పత్రాలను తగలబెడుతున్న సిబ్బందిని ప్రశ్నించి వీడియోలు తీశారు. పత్రాలు తగలబెట్టిన వీడియోలు తమకు ఇవ్వమని సిఐడి కార్యాలయ సిబ్బంది స్థానికులపై ఒత్తిడి తెచ్చారు. హెరిటేజ్ సంస్థకి సంబంధించి పలు కీలక పత్రాలతో సహా ఇతర కీలక డాక్యుమెంట్స్ను సిట్ సిబ్బంది తగలబెట్టింది. సిట్ అధిపతి కొల్లి రఘురామరెడ్డి వ్యక్తిగత సిబ్బంది నేరుగా పత్రాలు తెచ్చి తగలబెట్టారని సిట్ సిబ్బంది చెప్పారు. ఏపీలో ఎన్నికలకు ముహూర్తం ముంచుకొస్తోంది. మే 13 ఎన్నికల కురుక్షేత్రం జరగనుంది. ఇప్పటికే పార్టీలన్నీ ప్రజల బాట పట్టాయి. గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. పోలింగ్కు టైం దగ్గర పడుతుండటంతో అగ్రనేతలు ఎన్నికల ప్రచారంలో తలమునుకలై ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఎవరికి వారుగా ప్రచారం నిర్వహించిన కూటమి నేతలు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో వ్యూహం మార్చారు. టీడీపీ నేత చంద్రబాబు, జనసేన నేత పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా ప్రచారం నిర్వహించనున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య పొత్తు కుదిరిన తర్వాత గత నెల 15 చిలకలూరుపేటలో తొలి బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు 3 పార్టీల అగ్రనేతలు ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. అయితే ఆ తర్వాత పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి బహిరంగ సభలో పాల్గొనలేదు. చంద్రబాబు ప్రజాగలం పేరు 20 అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టేశారు. అటు వారాహి విజయ యాత్రతో పవన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కలిసి ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఈ నెల 10-11 తేదీలో జరిగే 3వ విడత ప్రజాగలంలో చంద్రబాబు, పవన్ కలిసి పాల్గొనున్నారు.
ఈ నెల 10న తణుకు నిడదవోలు నియోజకవర్గంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి ప్రజాగలం సభలో పాల్గొంటారు. 11న పి గన్నవరం అమలాపురం నియోజకవర్గాల్లో ఉమ్మడి ప్రచారం చేస్తారు. మరోవైపు ఏప్రిల్ 14వ తేదీన పవన్ కళ్యాణ్ తెనాలిలో పర్యటించనున్నారు. ఇప్పటి వరకు విడివిడిగా ప్రచారం చేసిన ఇద్దరు అగ్రనేతలు ఇప్పుడు ఉమ్మడిగా ప్రచార పర్వంలోకి దిగడంతో రాష్ట్రంలో పొలిటికల్ హిట్ వేడెక్కనుంది. అంతేకాకుండా చంద్రబాబు పవన్ ఉమ్మడి ప్రచారంతో రెండు పార్టీల శ్రేణుల్లో ఫుల్ జోష్ కనిపించనుంది. పొద్దుతిరుగుడు పంటకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. పొద్దుతిరుగుడు పంటను పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 20,829 ఎకరాల్లో ఈసారి రైతులు పొద్దుతిరుగుడు పువ్వు పంట పండించారని, ఈ పంటకు మార్కెట్లో కనీస మద్దతు ధర లభించడం లేదని తను ఈ ఏడాది ఫిబ్రవరి 22న ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిపారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించి 6,560 మద్దతు ధర చెల్లించి పొద్దుతిరుగుడు పంటను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. దాని ప్రకారమే మార్కెట్లలో కొనుగోలు ప్రారంభమయ్యాయన్నారు. అయితే రైతుల నుంచి వచ్చిన మొత్తం దిగుబడిని కొనుగోలు చేయలేదని వెల్లడించారు. కేవలం కేంద్ర ప్రభుత్వం తన వాటాగా సేకరించాలనుకున్న మేరకే కొనుగోలు చేశారన్నారు. పంటను ప్రస్తుతం కొనుగోలు చేయడం లేదని తెలిపారు. దీంతో 75% పంటను రైతులు చాలా తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోవాల్సి వస్తోందన్నారు. రాష్ట్రంలో 165,800 క్వింటాల పొద్దుతిరుగుడు పంట దిగుబడి వస్తుందని తెలిపారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం తన నిధులతో కేవలం 37,300 క్వింటాలు మాత్రమే కొనడానికి అంగీకరించిందన్నారు. మొత్తం పంటలో కేవలం 25% మాత్రమే కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు. మిగతా 75% పంటను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. రైతులు పండించిన చివరి గింజ వరకు కనీస మద్దతు ధర 6,560 చెల్లించి పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ములికే నక్క మీద తాటికాయ పడ్డట్టుంది బీఆర్ఎస్ పరిస్థితి. అసలే అధికారం పోయి అయామయంలో ఉన్న అధిష్టానానికి గులాబీ నేతలు షాక్ల మీద షాక్లిస్తూ కోల్కోలేని దెబ్బ కొడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల వేళ ఆపరేషన్ ఆకర్షకు ముగ్ధులవుతున్నారు. దీంతో కారు ఖాళీ అవుతుంది, కలకల్లాడే గులాబీ వనం వాడిపోతుంది. తెలంగాణలో రాజకీయాలు యమ రంజుగా సాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంట్ ఎలక్షన్స్ రసవత్తరంగా రక్తి కట్టిస్తున్నాయి. అధికారం తారుమారయ్యేసరికి బీఆర్ఎస్ నేతలంతా పార్టీకి పంగనామం పెట్టి పక్క పార్టీలో జంపవుతున్నారు. ఇప్పటికే కేకే, కడియం, దానం నాగేందర్ వంటి నేతలంతా అధిక సంఖ్యలో కాంగ్రెస్ కు క్యూ కట్టగా, అదే బాటలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా హస్తంతో చేయకలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి ఆయనకు కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెల్లంతో పాటు ఆయన సహచరులు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవల మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గం కాంగ్రెస్ సమీక్షా సమావేశానికి హాజరైన తెల్లం వెంకట్రావు తుక్కగూడలో కాంగ్రెస్ నిర్వహించిన జనజాతర సభకు కూడా వెళ్లారు. ఆ తర్వాత అధికారికంగా రేవంత్ సమక్షంలో హస్తం గూటికి చేరిపోయారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ తో జతకట్టడంతో గులాబీ శిబిరం ఖాళీ అయింది. ఇక తెల్లం ఫిరాయింపుతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 3కు చేరింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా తెల్లం వెంకట్రావు 5,719 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఎమ్మెల్యేగా గెలిచిన తెల్లం వెంకట్రావు గత కొంతకాలంగా బీఆర్ఎస్ తో అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ మేరకు ఆ పార్టీ నిర్వహించిన చలో మేడిగడ్డ పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధత సమావేశాలకు ఆయన దూరంగా ఉన్నారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయి కాంగ్రెస్ కైవసం చేసుకునేసరికి ప్లేట్ ఫిరాయించారు తెల్లం వెంకట్రావు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచే మంత్రి పొంగులేటి సీఎం రేవంత్ రెడ్డితో టచ్ లో ఉంటూ వారికి దగ్గరయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెల్లం వెంకట్రావు పొంగులెట్టితో కలిసి కాంగ్రెస్ లో చేరారు. అయితే భద్రాచలంలో కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా పోదెం వీరయ్య ఉండడంతో తనకు సీటు రాదని భావించిన తెల్లం బీఆర్ఎస్ కూటికి చేరారు. అంతకుముందు 2014 లోక్సభ ఎన్నికల్లో మహబూబాబాద్ నుండి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం నుండి పోటీ చేసి వీరయ్య చేతిలో ఓడిపోయారు.
ఆ తర్వాత కాలం కలిసి వచ్చి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ నుండి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి వీరయ్యపై గెలిచి తన చిరకాల కోరికను నెరవేర్చుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొదటి నుండి గులాబీ పార్టీకి కలిసి రావడం లేదు. అక్కడ 2014లో కొత్తగూడెం నుంచి జలగం వెంకట్రావు, 2018లో ఖమ్మం నుంచి పువ్వాడ అజయ్ కుమార్ మాత్రమే ఆ పార్టీ తరపున గెలిచారు. 2023లో జరిగిన ఎన్నికల్లో భద్రాచలం నుండి తెల్లం వెంకట్రావు ఒక్కరే గెలిచారు. ప్రతి ఎన్నికల్లో గులాబీ పార్టీ ఒక్క సీటుకు మాత్రమే పరిమితమైంది. అయితే జిల్లాలో బీఆర్ఎస్ బలోపేతం కోసం వలసలను ప్రోత్సహించారు కేసీఆర్. 2014లో అధికారంలోకి వచ్చాక తుమ్మల నాగేశ్వరరావును చేర్చుకొని మంత్రిగా అవకాశం ఇచ్చారు. పాలేరు ఉప ఎన్నికల సమయంలో ఖమ్మం ఎంపీ పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. కాంగ్రెస్ వైసీపీ ఎమ్మెల్యేలను కూడా తన వైపుకు తిప్పుకున్నారు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో బీఆర్ఎస్ కు నిరాశ తప్పలేదు. ఒక్క ఖమ్మం అసెంబ్లీ స్థానాన్ని మాత్రమే కైవసం చేసుకుంది. పాలేరు నుంచి తుమ్మల ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం ఎంపీ స్థానాన్ని గెలుచుకుంది గులాబీ పార్టీ. అయితే తీరా 2023 ఎన్నికల సమయం వచ్చేసరికి బీఆర్ఎస్ తో విభేదాల కారణంగా పొంగులేటి తుమ్మల ఇద్దరు గులాబీకి గుడ్ బై చెప్పేశారు. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికల్లో వీరిద్దరూ ఎమ్మెల్యేలుగా గెలవడంతో పాటుగా రాష్ట్ర క్యాబినెట్లో చోటు దక్కించుకొని మంత్రిగా బాధ్యతలు చేతపట్టారు. అయితే ఈ ఎన్నికల్లోనూ జిల్లాలో బీఆర్ఎస్ ఒక్క స్థానానికే పరిమితం కాగా ఆ ఎమ్మెల్యే సైతం హస్తంతో జతకట్టడంతో బీఆర్ఎస్ కు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. మరోవైపు పార్టీ మారనే ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు పట్టుబడుతోంది బీఆర్ఎస్. ఇప్పటికే దానం కడియంలపై వేటు వేయాలని డిమాండ్ చేస్తున్న గులాబీ నేతలు ఇప్పుడు పార్టీ వీడిన తెల్లం వెంకట్రావుపై కూడా అనర్హత వేటుకు సిద్ధమవుతోంది. మరి బీఆర్ఎస్ డిమాండ్ను స్పీకర్ లెక్కలోకి తీసుకుంటారా, ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తి రేపుతోంది. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొదటి నుంచి బలహీనంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా జంప్ అవడంతో రాబోయే రోజుల్లో పార్టీ పటిష్టతకు హైకమాండ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోనుంది అనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఎపి మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు మధ్యవర్తులు చేసి వాళ్ళు వాళ్ళ పంచని వీరి పంచని తిరిగి వాళ్ళతో టైపులు కావాలని కోరుకొని మేనేజ్మెంట్ చేసుకుని ఉన్న వ్యక్తి కాదు. రియల్ లీడర్. సో అందుకే మేము రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఆయన దర్శిస్తున్నారు. అందుకే ఒక్కడే వండరగా చెప్తున్నాడు నాకు, మీ ఇంట్లో మంచి జరిగితేనే, మీరు నన్ను నమ్మితేనే నా కోటి ఇవ్వండి. మీకేం నష్టం జరిగితే, మీకేం నేను కష్టం చేశాననుకుంటే నాకు వద్దని చెప్తాను. నాయకుడు ఎవరు ఉన్నాడు దేశంలో? నేను తిరుగుతున్నాను కదా ప్రశాంత్ కిషోర్, తెలియదా నీకు? చూపించి అవుతానన్నమాట. ఎక్కడికి వెళ్తుందో పోతే ఈ రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ దేశంలో వచ్చి వాళ్ళ అధికారం ఉంది. నిన్న చూశాను నేను ఓ పార్టీకి మీద పేర్లు, ఆఫీసర్ పేర్లు, ఐపీఎస్ ఇది సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ పేర్లని వాళ్ళు మార్చేయాలి. ఎక్కడికి వెళ్తుంది ఇది? స్పెసిఫిక్గా ఏ ఒక్కటైనా ఎవరైనా తప్పు చేశారని వాళ్ళు వేరే చూపెట్టి రాయడం తప్పు కాదు ఎలక్షన్ కమిషన్. కానీ బంచ్ ఆఫ్ అంటే ఏ ఉద్దేశం? మీరు పోయిన నెలగా వాలంటీర్ మేము రాశారు, వెళ్ళి గోటులో పడ్డారు, మళ్ళీ తిరిగి దాన్ని సరిదిద్దుకోవడం రోజుకు ఒక ఐటమ్ రాస్తున్నారు. ఇది ప్రభుత్వమే చేస్తుందని రాసింది మీ ఎందుకు? ఆ పెన్షన్ పాదివాడు పెన్షన్ కంటే చేసింది చంద్రబాబు నాయుడు అని అండుకో. మళ్ళీ తిరిగి బయటకు వచ్చి దాన్ని నా కింద పడి మీద పడడానికి నానా బాధపడతాను. ఇవాళ ఏంటి అమ్మన్నాడు ఏం చేశాం మళ్ళీ? ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్, ఆ ఆఫీసర్లోనే జగన్మోహన్ రాజమ్మ వచ్చి వాళ్ళని అపాయింట్ అయ్యారా? వాళ్ళ సర్వీసెస్ జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేసిన ఆఫీసర్లే కదా అందరూ. మరి నీ పట్ల అంత అంకితభావం లేకుండా జగన్మోహన్ రెడ్డి పట్ల అంత అంకితభావం ఉన్నది కారణమేంటి? ఇప్పుడు సోకాడు చేసిన వాళ్ళందరూ మీ దగ్గర కూడా పర్సనల్ సెక్రటరీలు, మీ దగ్గర కూడా సెక్రటరీలు, మీ దగ్గర కూడా చేసిన అధికారులే కదా కదా. వెళ్ళదు కొత్తగా కొన్ని వాలంటీర్ వ్యవస్థ వచ్చింది,
సెక్రటరీ ఆఫీస్ వచ్చింది, అది జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేశారు కాబట్టి ఆయనకి ఈ లాయర్గా ఉంటారు అని అనుకున్నామంటే ఇప్పుడు ఏదో ఎక్కడో నిజమే అనుకోవడానికి అవకాశం ఉంది. కానీ సివిల్ సర్వీస్ వ్యవస్థను ఎంత చులకంగా చూస్తే, వ్యవస్థను చులకంగా చూడడం బాగున్నా దానికి వచ్చి కొన్ని పత్రికలు వచ్చి ఈరోజు పుంకాలు పుంకాలుగా రాయడం ధర్మం, అది వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బకొట్టడం. వీళ్ళు అయిపోతారు, వీళ్ళు ఎప్పుడు వచ్చారు, వీళ్ళు ఎప్పుడు వచ్చారు చెప్పండి, వీళ్ళు ఈ టైంలో అయ్యారా? అంతకుముందు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పనిచేశారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పనిచేశారు, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పనిచేశారు, రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి పనిచేశారు, రాజశేఖర గారు ముఖ్యమంత్రి పనిచేశారు, మళ్ళీ అంతకుముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పనిచేశారు, అవునా కదా? మరి ఏంటి ఎంత పనిచేయండి. ఈనాడు పేపర్ని అడుగుతున్నాను, ఇక్కడ పత్రికా సారి ఈనాడు ఉంటారు, ఈటీవీని ఈటీవీ ఉంటారు, ఒక ఒక నేను చెప్పానని చెప్పి మీ మేనేజ్మెంట్ చెప్పండి, ఒక లెటర్ చంద్రబాబు నాయుడు రాయమనండి, లేదా మన బీజేపీ అధ్యక్షులలో ఏమనంటే భారతదేశ రీజనల్ మేనేజర్ ఉంటారు వాళ్ళందరికీ ఎలక్షన్ డ్యూటీ అప్పచెప్పేయండి, ఒక్కొక్కరు ఒక్కొక్క జిల్లాకు ఒకరికి అప్పచెప్పి వాళ్ళతో చేయించమనండి, మార్గదర్శి టీం వేసి మనండి ఉంటారు కదా, మార్గదర్శి వాళ్ళ పనిచేస్తూ ఉంటారు కదా, రీజనల్ మేనేజర్లు బ్రాంచ్ వాళ్ళు వేసి మనండి, ఇందుకు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళు చూసుకుంటారు ఒక్కొక్క జిల్లా కింద. చెప్పండి బ్రదర్, మీ మేనేజర్ చెప్పండి, మన సర్దేవ్ గారు ఇంత ప్రశ్న పెట్టారు, ఇలా చెప్పారు, మన మార్గదర్శకం వేస్తే బ్రహ్మాండంగా ప్రమాదం చేస్తారు, మీకు కలిసి జనం జనం నీటి తీసి కొట్టేస్తారు తప్పు చేస్తే. ఎలక్షన్లో ఎదుగుంటుంది తెలుసు కదా, ఒక బూత్లో ఏం తప్పు జరిగితే ఆ ఊళ్ళో టీం ఎలాగుంటుందో తెలుసు కదా, వాటిలో ఎలాగుంటుందో తెలుసు కదా, దయచేసి చూడమండి, రాయమండి రండి, ఆడుకుంటే మేమండి, లేదా వాళ్ళు ఎడిటేషన్ వాళ్ళు తీసుకున్నాండి బీజేపీ అధ్యక్షులు రాయమండి, వీళ్ళందరితో చేయిద్దాం మనం, వీళ్ళు ఎందుకు అని చెప్పేసింది ఎడిటేషన్ మార్గదర్శి తెలిసేస్తే సరిపోతుంది. ఏమి ఎక్కడికి వెళ్ళిపోతున్నాము, ఏదో స్పెసిఫిక్గా తప్పు జరిగితే ఒకటో రెండో మూడో ఏదో ఇదో వీళ్ళు పట్టుకోలేదు అని చెప్పు, మా ఓ 25 మంది 25 మంది 50 మంది ఏంటిది అంటే, మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ మీద ఎవరికి బిలీఫ్ లేదు, అధికారులు మిమ్మే నమ్మకలేదు, మీకు అధికారుల మీద నమ్మకం లేదు, మాకు అందరమే ఉంది రాష్ట్రంలో ఎక్స్పైర్ చేయట్లేదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేసిన అధికారులు అందరూ ప్రభుత్వ అధికారులు, ఒక విషయాన్ని దయచేసి ఇప్పుడు గవర్నమెంట్ ఇది సందర్భం అయినా సమయం కాకపోయినా ఒక నిమిషం టైం తీసుకుంటాను ఎక్కువ, నేను మొదటిగా నీ మంత్రి క్యాబినెట్లోకి మొదటి క్యాబినెట్ మీటింగ్ గౌరవ రాజశేఖర గారికి మంత్రి అవుతున్నాడు, అప్పుడు వెళ్ళి కూర్చున్నా సెక్రటరీ సిఎస్ఏ చెప్పారు ఒక ప్రజెంటేషన్ ఇస్తున్నాం చూడండి మీ అందరం, ఏంటి ఆ ప్రజెంటేషను, అప్పుడు జలగిన 400,000 ఎకరాలకి సముద్రంలో టీమ్స్ వాటర్ వచ్చి వృధాగా పోతుంది, దాని అంతటినో మీరు దీనికి ఏ రకంగా దాన్ని ఇట్లా చేసుకోవచ్చు, 20 లక్షల ఎకరాలను ఎలాగే పండించుకోవచ్చు అనేది ఈ జలగిన ప్రాజెక్టులో ఆరోజు వేశారు, అందులో వచ్చి ఇవన్నీ ప్రాణిచేవల్ల ఈ పోలవరము మన తోటపల్లి అన్నీ ఉన్నాయి చూపెట్టారు. అది ఆ ప్రజలు ఏంటంటే దివాకర్ రెడ్డి గారు మంత్రి, ఆయన కూడా క్యాబినెట్ ఆయన ఒకటే క్వశ్చన్ వేస్తాడు, ఏమని ఏం సార్ మీరు మొన్న కూడా చీఫ్ సెక్రటరీ కదా చంద్రబాబు నాయుడు దగ్గర, మరి మీరు ఎందుకు ఆయనకి ఎందుకు ఈ సజెషన్ ఇవ్వలేదు, మీరు ఇచ్చి ఆ ప్రాజెక్ట్ కట్టించుంటే ఈ పాటికి బ్రహ్మాండం ఉండేది కదా, 180% మంది వ్యవసాయం ఆధారపడిన మన రైతులందరికీ బ్రహ్మాండంగా మా పంట ప్రొడక్టివిటీ పెరిగేది కదా, రైతాంగం బాగుండేది కదా అని అడిగాడు. సిఎస్ మోహన్ కంద గారు చెప్పారు, ఎస్ మంచి క్వశ్చన్ ఇస్తారు సార్,
సంభాషణ సార్ నాకు 1 మినిట్ టైం ఇవ్వండి ముఖ్యమంత్రిని అడిగి చెప్పాడు. సార్ ప్రజాస్వామ్యంలో 15 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతుంటాయి ఈ డెమోక్రసీలో. 5 సంవత్సరాలు ఎన్నికలు జరుగుతుంటే ప్రజల ఆకాంక్షతో ప్రభుత్వాలు వస్తాయి. మీరు ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేస్తారు, దాంతో పాటు మీ ఆస్పిరేషన్స్ ఉంటాయి. ఈ రకంగా చేస్తే బాగుంటుంది, ఈ రకంగా చేస్తే బాగుంటుంది, ఆ విషయాలు మాకు మీరు చెప్తారు, మాతో షేర్ చేసుకుంటారు. మేము వాటికి రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా దానికి వచ్చి ప్లాన్ తయారు చేసి మీకు ఇస్తాం. రాజ్యాంగాన్ని కానీ చట్టాన్ని కానీ డివైడ్ అవ్వకుండా ఇస్తాను. ఎందుకంటే ఏ చట్టం కూడా రాజ్యాంగ స్ఫూర్తితో ఉండాలి, చేస్తాం. తప్ప మా ఆలోచన మాకు ఉండదు. కాబట్టి ఆ రోజు ఉన్న చంద్రబాబు నాయుడు ఈ ట్యాంక్ బండ్ని ఎలా బాగు చేయాలా, ఈ పక్కలో ఉన్న మడపాడు నాకు కట్టాలని అడిగాడు. అని చూపెట్టాం, బ్రహ్మాండం తయారు చేస్తాం, చూడండి బయటికి వెళ్ళి. ఇవాళ రాజశేఖర గారు వచ్చారు, మాకు అలా కాదు, మాకు వ్యవసాయం మీద మాకు ప్రత్యేక ఫోకస్, మాకు ఈ నీరు వదలపోతుందని మనం చదువుతున్నాం, తెలుసుకుంటున్నాము. మరి దీన్ని ఏ విధంగా నడుపుతున్నా ఆయన అడిగాడు, దానికి యాక్షన్ తయారు ఇచ్చాం. మీ నాయకులు మీ తాలూకా నాయకత్వం వచ్చిన మీ క్యాబినెట్ మీద మీనే మేము మేము అది ఇంప్రూవ్మెంట్ చే దానికి తయారు చేసి ప్రాణానికి తయారు చేసి ఇంప్రూవ్మెంట్ చేయడం మార్చేయం. అది సివిల్ సర్వీస్ అంటే అది పోయి చంద్రబాబు నాయుడు విధం లేదు. ఆ దౌర్భాగ్యం 5 సంవత్సరాలు గత 5 సంవత్సరాలు వచ్చి ఆ దంచేపు వెళ్ళి అమరావతి అనుకునే ఆ భూములు ఎలక్కొట్టియాలా, ఆ భూములు ఎలక్కొట్టియాలా, ఆ సమాచారం ఏం న్యాయం చేయాలా, ఎలా వాళ్ళకి బలోపేతం చేయాలా, ఆయన ఎలా బలోపేతాలని ఆయన చూసుకున్నాడు. జగన్మోహన్ వచ్చారు, నాకు సమాచారం కాదు, నాకు అమరావతి కాదు ముఖ్యం, రాష్ట్రం అంతా నాకు ముఖ్యం. అందుకు ఆయన విజయం చెప్పాడు. రాష్ట్రంలో పేద ప్రజల దానికి ఒక ధైర్యం. Y0 175 అంటున్న వైసీపీకి ఎన్నికల వేళ షాక్ల మీద షాకులు తగులుతున్నాయి. మరోసారి అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న జగన్ కు సొంత నేతలే కోరుకునే దెబ్బ కొడుతున్నారు. ప్రతిపక్షాలతో చేతులు కలిసి ప్రజాక్షేత్ర పూరుకుసాయి అంటున్నారు. ఇంతకీ ఎవరా నేతలు, ఎందుకు ఆ షాక్లు? వాచ్ స్టోరీ. ఏపీ ఎన్నికల పోరుతో రాజకీయాలు కాకరేపుతున్నాయి. జంపింగ్ జబాంగ్ల కాలం నడుస్తోంది. హైకమాండ్పై ఏమాత్రం అలకబూనినా పార్టీ కండువా మార్చేస్తున్నారు. ఇన్నాళ్ళు పార్టీ ఎంత చేసింది అనేది ముఖ్యం కాదు, మున్ముందు రాజకీయ భవిష్యత్తు ముఖ్యమంటూ ప్రత్యర్థి గట్టుకు చేరిపోతున్నారు. ఏం చెప్పినా ఎంత చెప్పినా డోంట్ కేర్ అంటూ గుడ్ బై చెప్పేస్తున్నారు. వైసీపీలో ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ఇది. ఎన్నికల వేళ సీఎం జగన్కు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు పార్టీ నేతలు. అసంతృప్తులంతా ఒక్కొక్కరుగా వైసీపీని వీడి ప్రతిపక్షాలతో జత కడుతున్నారు. అధికారమే లక్ష్యంగా మార్పులు చేర్పులపై ఫోకస్ పెట్టారు జగన్. అయితే అదే వ్యూహం వైసీపీ కొంప ముంచుతోంది. ఇప్పటికే చాలా మంది నేతలు వైసీపీ శిబిరం వీడి ప్రత్యర్థి పార్టీలోకి జంప్ అయ్యారు. వైసీపీ అధిష్టానంపై అలకబురిన డొక్క గత కొంతకాలంగా అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. తాడికొండ ఇన్ఛార్జ్గా తొలగించడంపై అసహనంగా ఉన్నారు. దీంతో వైసీపీ ముఖ్య నేతలు బుజ్జగిస్తున్నా ఆయన మాత్రం అలక విడలేదు. ఈ నేపథ్యంలోనే డొక్కా మాణిక్యం వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలైన ఆయనకు పార్టీ ఎమ్మెల్సీ పదవిచ్చి గౌరవించింది. ఆ తర్వాత ఆయన అనూహ్యంగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కొద్ది కాలం తర్వాత ఆయన వైసీపీ అధిష్టానంపై విమర్శలు గుప్పించారు. పార్టీలో తనకు ప్రాధాన్యం కరువైందని, అధినేతను కలిసే పరిస్థితి కూడా లేదని వాపోయారు. ఈ క్రమంలోనే వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలోకి జంప్ అయ్యేందుకు రెడీ అయ్యారు. ఇక అనంతపురం జిల్లా వైసీపీ కీలక నేత ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ కూడా తన పదవితో పాటు పార్టీకి రాజీనామా చేశారు. ఆయన కూడా టీడీపీ కండువా కప్పుకొనున్నారన్న ప్రచారము సాగుతోంది. మాజీ పోలీసు అధికారి అయిన మహమ్మద్ ఇక్బాల్ గత ఎన్నికల్లో హిందూపురం అసెంబ్లీ నుంచి పోటీ చేసి బాలకృష్ణ చేతిలో ఓడిపోయారు. తర్వాత ఆయనకు వైసీపీ అధినేత జగన్ ఎమ్మెల్సీ పదవిచ్చారు. హిందూపురం ఇన్ఛార్జ్గా కొనసాగారు. 4 ఏళ్ల వరకు పనిచేసిన తర్వాత ఆయన స్థానంలో దీపికను ఇన్ఛార్జ్గా నియమించడంతో పాటు ఇక్బాల్ పేరును జగన్ మరెక్కడా పరిశీలనలోకి తీసుకోలేదు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తితో పాటి విడినట్లు సమాచారం.
హిందూపురం నియోజకవర్గంలో వర్గపోరు అధికం. ఈ క్రమంలోనే ఇక్బాల్ను తప్పించిన హైకమాండ్ స్థానికురాలు కానప్పటికీ బీసీ మహిళ కోటాలో దీపికకు సీటిచ్చింది. ఆమె భర్తరెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో రెండు వర్గాలుగా కలిసి వస్తుందని ఎత్తుగడ వేసింది. ఇటీవలి కాలంలో ఇక్బాల్కు పార్టీ కార్యక్రమాలకు పిలుపు రాకపోవడం పూర్తిగా పక్కన పెట్టడంతో ఆయన అవమానంగా భావించారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ పదవిని వద్దనుకొని రాజీనామా చేశారని తెలుస్తోంది. నన్ను హిందూపురంలో అభ్యర్థిగా నిలబెట్టేందుకు నిలబెట్టనందుకు కాదు, మీరు తొలగించినప్పుడు అమర్యాదకరంగా నాకు చెప్పకుండానే ఒక వ్యక్తిని పిలిపించి ఇంకా చెప్పకనే నువ్వు వెళ్ళిపో అని చెప్పడం, ఒక అధికారిగా మైనారిటీ కమిషనర్గా సెక్రటరీగా పనిచేసి తర్వాత వక్ఫ్ బోర్డ్ స్పెషల్ ఆఫీసర్ పనిచేసి నా నుంచి ఒక మైనారిటీ కోసం ఏం చేయాలి అన్నది అనుకుని చేయకపోవడం, ఏదో పరదాల చాటలో ఉండడం కాదు, మా పొత్తు లేదు అంటూనే ఏ విధంగా పొత్తులతో నడిపిస్తున్నారు ఏ విధంగా అని ప్రజలు ఎవరు మైనారిటీ నమ్మే స్థితిలో లేరు. ఎవరు నేను కూడా ఐఎమ్ నాట్ కన్విన్స్డ్. మైనారిటీ హక్కుల పరిరక్షణకు వాళ్ళ సంక్షేమం కోసం పరిణతి చెందిన నాయకుడు, రాజనీతిజ్ఞుడు, అపార అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారి లాంటి ఒక నాయకుడి దగ్గర చేస్తే మంచిది, ఆయన అనుభవం స్టేట్కి మంచిది, వ్యవస్థలు బాగుపడతాయి అనే ఉద్దేశంతో నేను తెలుగుదేశం పార్టీలో 2-3 రోజులు చేరు. పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు కూడా వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కడపలో ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సమక్షంలో ఆయన హస్తంతో చేయి కలిపారు. అలాగే పార్టీ కీలక నాయకురాలైన కల్లి కృపారాణి సైతం వైసీపీని విడారు. వైఎస్ షర్మిలను కలిసి కాంగ్రెస్లో చేరారు. ఇలా వరుసగా నేతలు పక్క పార్టీల వైపు చూస్తుండటంతో వైసీపీ అగ్రనేతలు కలవరపడుతున్నారు. వలసలు ఎలా ఆపాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే 175 ముచ్చట దేవుడెరుగు, కానీ ఓటమి తప్పదన్న గుబులు మొదలైంది. తెలంగాణ రాజకీయాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల వేళ అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఒకరిపై మరొకరు పై చేయి సాధించేందుకు సీఎం, మాజీ సీఎంలు మాటల తూటాలు పేలుస్తున్నారు. ఈ ఘర్షణ ఎక్కడికి దారితీస్తుంది? ఇంతకీ వారిద్దరికీ వచ్చిన పంచాయతీ ఎక్కడా? ఎన్నికలు ఎవరు చెప్పేది ప్రజలు విశ్వసిస్తారు? ప్రజలకు పరేషాన్ చేసి ఓట్లు కొల్లగొట్టాలనుకోవడమే ఈ రెండు పార్టీల ఎజెండానా? ప్రచారం రూటు మారుతోందా? వాచి స్టోరీ. తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ఎదుర్కోబోతున్న మొదటి పరీక్ష పార్లమెంట్ ఎన్నికలు. తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం మీద భారత జాతీయ కాంగ్రెస్ కమిటీ గట్టి నమ్మకం పెట్టుకుంది. ఇండియా కూటమి అధికారంలోకి రావాలంటే ప్రతి స్థానం కీలకమని భావిస్తున్న అధినాయకత్వం తమ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటకలపై పెద్ద ఆశలు పెట్టుకుంది. తెలంగాణలో 17 స్థానాల్లో కనీసం 14 స్థానాలను కైవసం చేసుకోవాలని రాష్ట్ర నేతలు భావిస్తున్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేసి అధిష్టానానికి గిఫ్ట్ ఇవ్వాలని భావిస్తున్నారు. రెండు వేల 2004 ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ తరఫున అత్యధిక స్థానాలు గెలిపించి కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటులో కీలకమైన వైఎస్ రాజశేఖర రెడ్డి మాదిరిగా కాంగ్రెస్ పెద్దల వద్ద మార్కులు కొట్టేయాలని రేవంత్ కసితో పనిచేస్తున్నారు. అప్పట్లో ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్, పిసిసి చీఫ్గా డి శ్రీనివాస్ ఉన్నారు. తెలంగాణలో ప్రస్తుతం 2 పదవులు తానే నిర్వహిస్తున్నారు రేవంత్. ఎంపీ ఎన్నికల్లో సరైన ఫలితాలు వస్తే రేవంత్ రెడ్డికి ఆ క్రెడిట్ దక్కుతుంది. దాంతో ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి వస్తుందన్న భావనతో ఇతర పార్టీల నేతలకు వలవేస్తూ కాంగ్రెస్ కండువా కప్పేస్తున్నారు. 100 రోజుల్లో మేము మంచి పాలన ఇస్తే, సంక్షేమ పథకాలు అమలు చేస్తే, 6 గ్యారంటీలు అమలు చేయడానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే తెలంగాణ రాష్ట్రంలో మమ్మల్ని 14 సీట్లలో గెలిపించండి. ఒకవేళ మా పాలన సరిగ్గా లేకపోతే మాకు ఓటు ఇవ్వాలనో లేదో మీరు ఆలోచన చేయండి. తెలంగాణ సమాజానికి మేము భవిష్యత్తులో మంచి పాలన అందించాలి. ఢిల్లీ నుంచి నిధులు తెచ్చుకోవాలి, ఢిల్లీ నుంచి అనుమతులు తెచ్చుకోవాలి అంటే తెలంగాణ నుంచి 14 ఎంపీలు మాకు కావాలి. 6,700 కిలోమీటర్లు మొత్తం 25 రాష్ట్రాలలో ప్రజల కోసం ప్రాణ త్యాగం చేయడానికి సిద్ధమై పాదయాత్ర చేశాడు. మరి అలాంటి నాయకుడి దేశానికి ప్రధానమంత్రి కావాలనా? హెలికాప్టర్లో తిరుక్కుంటూ, విదేశ పర్యటనలు చేసుకుంటూ, గంట గంటకు డ్రెస్సులు మార్చుకుంటూ,
చెప్పిన అబద్ధం చెప్పకుండా జనాలను వంచిస్తున్న నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలన్నా ఈ దేశంలో ఉన్న యువకులారా మీరు ఆలోచన చెయ్యండి. ఒకే దెబ్బకు రెండు పెట్టెలు అన్నట్టు అధిష్టానం వద్ద మార్కులు కొట్టేయడం, ఇటు ప్రతిపక్షాల దూకుడుకు కళ్ళెం వేయడం రెండు జరగాలంటే రేవంత్ ముందు ఉన్న తక్షణ లక్ష్యం పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయమే. అందుకే రాజకీయ చతురంగంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ పై ఉన్న వ్యతిరేకత, బీఆర్ఎస్ వైఫల్యాలను పదే పదే ప్రజల్లోకి తీసుకువెళ్లి మొత్తం మీద బీఆర్ఎస్ ను కాంగ్రెస్ ప్రతిపక్షంలో కూర్చోబెట్టింది. అయితే తెలంగాణలో ఇదే పదేళ్ల కాలంలో క్రమం తప్పకుండా రెట్టింపు వేగంతో గ్రామాలకు చేరుకున్న కమలం పార్టీ కూడా ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇవ్వనుంది. మరోవైపు కాషాయ పెద్దలు పార్లమెంట్ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. తమ 100 రోజుల పాలన రెఫరెండంగా భావించి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేయాలని హస్తం నేతలు చెబుతుండటంతో అదే అస్త్రాన్ని ఎదురుదారికి ప్రయోగించాలని బీజేపీ బీఆర్ఎస్ భావిస్తున్నాయి. 100 రోజుల్లోనే కరువు వచ్చిందని, పాలన చేతకాక పంటలు ఎండబెడుతున్నారని మాజీ సీఎం కేసీఆర్ దుమ్మెత్తిపోస్తున్నారు. ఎండిన పంటల పరిశీలన పేరుతో పర్యటనలు చేస్తూ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. మరోవైపు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను గాలికి వదిలేసిందని, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అబద్ధపు హామీలకు ప్రజలు మరోసారి మోసపోవద్దని ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించారు. ఇక్కడ బాధాకరం ఏంటంటే, నీటి నిర్వహణ సామర్థ్యం తెలివైనటువంటి లత్కోర్లు రాజ్యం వెళ్తున్నారు కాబట్టి, అసమర్థులు చవట దద్దమ్మలు రాజ్యంలో ఉన్నారు కాబట్టి ఇలా ఈ పరిస్థితి సంభవించింది. ఎందుకు వస్తుందండి పరిస్థితి? ఇది కాలం తెచ్చిన కరువా, మనుషులు తెచ్చిన కరువా, కాంగ్రెస్ తెచ్చిన కరువా? ఈ కరువు కారకులు ఎవరు? ఎవరి అసమర్థత, ఎవరి తెలివి తక్కువతనం? దీనికి ఏంది, నీటి నిర్వహణ సామర్థ్యం లేక దాన్ని ఎట్లా వాడానో తెలియక వైఫల్యం, ప్రభుత్వ వైఫల్యం ఒక కారణం. సరే, అదేదో నిటమటమైన పాత బోరు ఉన్నాయి కాబట్టి కరెంటుతోనన్న వారిచి దక్కించుకుందామంటే కరెంటు క్వాలిటీగా రాకపోవడం, మోటార్లు కాలిపోవడం రెండవ కారణం. వెలసి ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఇలా పంటలు ఎండినాయి. కొంతమంది అసమర్థులైనటువంటి మంత్రులు వర్షపాతం తక్కువటే మా మీద బదనాం పెడుతున్నారు అని మాట్లాడుతూ ఉన్నారు, అది పూర్తి శుద్ధ తప్పు. టీ కాంగ్రెస్ మాత్రం 10 ఏళ్లు అధికారంలో ఉన్న మోదీ కేసీఆర్లు తెలంగాణకు చేసింది ఏమీ లేదని, అభివృద్ధి పక్కన పెట్టి కేసీఆర్ అవినీతి చేస్తే మోదీ ఇచ్చిన హామీలు అమలు చేయలేదని విమర్శనాస్త్రాలు కురిపిస్తోంది. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ తెచ్చిన కరువే అని కేసీఆర్ ఎత్తిచూపుతుంటే, ప్రభుత్వ పెద్దలు మాత్రం కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ఉన్న కేసీఆర్ పాలనే కరువుకు కారణమని, ప్రాజెక్టుల కుంగుబాటు వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. బీజేపీ కూడా ఈ వ్యవహారాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. ఇప్పటి వరకు పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రెండు అంశాలే కీలక ప్రచార అస్త్రాలు కానున్నాయి. నాకు ఎలాంటి ఇల్లీగల్ వ్యవహారాలతో నాకు సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి లీకు వీరుడు రేవంత్ రెడ్డి గారు పాపం డైరెక్ట్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే దమ్ము లేదు, డైరెక్ట్గా ఆధారాలు ప్రజల ముందు పెట్టే దమ్ము లేదు. ఏముందో విషయం ఎవరికి తెలియదు. పోలీస్ రిమాండ్లో ఉన్న వాళ్ళకి కూడా ఫోన్లకు వెళ్ళి మీకు లీకులు వస్తాయి. ఈయన లీకు వీరుడు. మరి లీకు వీరుడు ఏదో కష్టపడి నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనే ప్రయత్నంలో చాలా బలంగా ఉన్నాడు. ఎవరో హీరోయిన్లను నేను బెదిరించిన అంటది ఆ మంత్రి. ఆమెకు నెత్తుందా లేదా నాకు తెలియదు. నాకంత కర్మ ఏంది, నాకు ఈ దిక్కుమాలిన పనులు చేయాల్సిన పరిస్థితి ఏంది, నాకు ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధము లేదు. ఈ అడ్డమైన మాటలు ఎవరైనా మాట్లాడితే, చెత్త మాటలు ఎవరైనా మాట్లాడితే వారు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తాట తీస్తాము, లీగల్గానే చూసుకుంటాము. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది భారత శిక్షా స్మృతిలో తీవ్రమైన అంశం కాబట్టి నిబంధనలు ఉల్లంఘించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని మరి మొత్తం దానికి సూత్రధారులే కాదు, పాత్రధారులే కాదు, కీలకమైన బాధ్యులైన వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళ స్వయంగా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు దానికి మూల కారణం కేసీఆర్, కేటీఆర్ అని. కాబట్టి ఇవన్నీ కూడా మరి పూర్తిగా లోతుగా దాన్ని విచారణ జరిపించి ఆ కీలకమైన వ్యక్తులను మరి ఈరోజు బయటికి రావాలంటే ఖచ్చితంగా సిబిఐ ద్వారానే ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఇంటర్ స్టేట్కి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి. పార్లమెంట్ ఎన్నికల వేళ సీఎం, మాజీ సీఎం రాజకీయ పరమైన విమర్శలు చేసుకుంటూ తిట్టదండకాలతో నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నారు. రాజకీయాల్లో విమర్శలు, సద్విమర్శలు షరా మామూలే అయినా
కార్యకర్తల్లో జోష్ పెంచేందుకు నోరు పారేసుకోవడం నయా ట్రెండ్ అయింది. కానీ లోక్సభ ఎన్నికల ప్రచారం అడుగు ముందుకు పడకముందే టిట్లు పీక్స్కు చేరుతున్నాయి. ప్రజలు ఈ ఎన్నికల్లో అభ్యర్థులు, పార్టీలు, వాటి సిద్ధాంతాలు చూస్తారా, లేక నేతల ప్రచారంలో వీళ్ల ప్రసంగాలను చూసి ఓట్లేస్తారా? చూడాలి మరి. ఎన్నికలు ముగిసే నాటికి పొలిటికల్ వార్లో విన్నారు ఎవరు? ప్రజాభవన్ వద్ద రోడ్డు ప్రమాదం కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారు రాహిల్కు ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది కోర్టు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రాహిల్ను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది. దీంతో రాహిల్ను చెంచల్గూడ జైలుకు తరలించారు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రజాభవన్ వద్ద రోడ్డు ప్రమాదానికి కారణమయ్యాడు మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారు రాహిల్. రోడ్డు ప్రమాదం తర్వాత రాహిల్ దుబాయ్ పరిపాడు. దీంతో ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే రాహిల్పై పంజాగుట్ట పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. చాలా రోజుల తర్వాత దుబాయ్ నుంచి వచ్చిన రాహిల్ను పోలీసులు శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు.